నిన్ను ఓడిపోమ్మని చెప్పాగా, ఎందుకు గెలిచావు? సారీ సార్, రాత్రి గుర్రాన్ని కుగ్గిళ్ళు ఎక్స్ట్రా పెట్టాను, అందుకే స్పీడ్ గా పరిగెత్తింది. అని చెప్తాననుకున్నావా? ఓడిపోతే పాతికిస్తానని నువ్వన్నావు, గెలిస్తే 50 ఇస్తానని అవతలవాడన్నాడు. నా దగ్గర పనిచేస్తూ నన్నే చీటింగ్ చేస్తావా? డబ్బు కోసం సొంత గుర్రాన్నే ఓడిపోమనటం చీటింగ్ కాదా? ఇక్కడందరూ ఎదవలే, నేను కొంచెం ఎక్కువ ఎదవలే. ఎంత ఎక్కువ ఎదవనంటే నేను గెలవడంతో పాటు ఇంకో కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను. నిన్ను చంపేస్తానని. చచ్చిపో, పరిగెత్తి పరిగెత్తి చచ్చిపో. మేక్స్ మెనీ థింగ్స్. ఆ విషయం తెలియక పైకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇంకెవడు, వాడే సింగం సుజాత. సార్, వీడు మన ఏరియాలో పిక్ పాకెటింగ్ చేస్తా ఉన్నాడు సార్. నా ఏరియాలోనే పిక్ పాకెటింగ్? ఎంత ధైర్యం రా నీకు ఈ సింగం సుజాత ఏరియాలో పిక్ పాకెటింగ్? ఎక్కడైనా కొట్టండి సార్, ఇక్కడ మాత్రం కొట్టకండి సార్. ఏముంది అక్కడ కవిత సార్? అయితే తీస్తా. చదివే కవిత కాదు సార్, చదువుకుంటున్న కవిత. బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. లవ్వా? అవును సార, తన కోసమే దొంగతనం చేశాను సార్. రిలాక్స్. లవ్వా? అవును సార్. నీ పర్స్ ఎవరా? ఇక్కడ ఉంది సార్. వంద వందకేం వస్తుందరా? సరిపోద్దా సార్? సరిపోద్దా? మొత్తం ఇచ్చేయండి సార్. తీసుకోరా, తీసుకో. తను ఏం అడిగితే అది కొనిపెట్టు. సార్, ఆడి మాటలు నమ్మద్దు సార్. ప్రేమ ప్రేమికులుగా తెలుస్తుంది కానీ మీలాంటి పోలీసులు తెలియదు. అది సెల్లయ్యండి సార్, ఈ ప్రేమ గోలేంటి? చిలక పంజరంలో ఉండకూడదు, ప్రేమికుడు జైల్లో ఉండకూడదు. ఒక లవర్ బాధ ఏంటో మీకెవరికి అర్థం కాదురా, ఒక్క నాకు తప్ప. నాకు అర్థమైంది సార్, లవ్ లో పడ్డాడు. మీరు ఇలాగే లవ్ ని పంచాలి పెంచాలి గెలిపించాలి. ఏమో బ్రదర్, గన్స్ తో గుండస్ తో ఆడుకునే నాకు కూడా ప్రేమించే గుండుందని గుర్తు. అబ్బా ఏంటి సిగ్గే, సార్ లవ్ లో పడేసరికి పోయిట్రీ పోయిట్రీ బయటికి తన్నుకోండి మరి వచ్చేస్తుంది. ఏది ఇంకోటి వదలండి. మీరు చెప్పింది పోయిట్రీ ఏం కాదు, అక్కడ లేపుతున్నాడు. ఉండే నీలాంటి వాళ్ళు ఉండబట్టే డేటింగ్ లో ఉండాల్సింది సార్, డ్యూటీలో ఉన్నారు. ఏం డేటింగ్ బ్రదర్, నేను ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయట్లేదు. వాట్సాప్ లో మెసేజ్ చూసినట్టు బ్లూటూత్లు వస్తున్నాయి కానీ రిప్లై రావట్లేదు. అయినా నేను అంటే ఇష్టం లేదు సార్. అమ్మాయి సిగ్గుపడుతుందేమో సార్, అయినా ఈ అమ్మాయిలు అంతా ఇంతే. మనం వెళ్ళి తీసుకోవాలి, గిఫ్ట్లు కొనాలి, డిన్నర్కి తిప్పాలి, సినిమాకి తీసుకెళ్ళాలి. పద, నేను లవ్ సక్సెస్ చేసుకోవడానికి నీదా సార్దే. బ్రదరు, ఈ టైం కరెక్టే అంటావా? సుజాత గారు చెప్పొచ్చు, పొద్దున్నే స్కూల్ బెల్ కొట్టగానే పిల్లల లోపలికి డల్ గా వెళ్తారు. అదే స్కూల్ బెల్ సాయంత్రం కొట్టారనుకోండి, హ్యాపీగా పరిగెత్తును బయటకు వస్తారు. బెల్లు సేమే, టైమింగ్ డిఫరెంట్. ఇల్లిటి కాదా ఆట? ఇల్లిటే అమ్మాయి డోర్ తరం గానీ ఏమిస్తారు? రెస్పెక్ట్. ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు సార్, బిస్కెట్. అయితే కరాచీ బ్యాగర్ నుంచి బిస్కెట్ తెమ్మంటావా? ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి. అదిగో బ్రో 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 బ్రో, అలా కోపకి చూడటం ఎలా? ఏదైనా ఐడియా చెప్పు. ఈ రోజులో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి పడదు సార్. ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి. ఏమైనా తెచ్చారా? ఏమి తేలేదు బ్రో. నాకు తెలుసు మీరేం దారని. ఆ గిఫ్ట్ అంటే పోనీ, ఇది ఇచ్చేద్దామా? ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అనుకున్నారా? గేతికి కట్టే పొలుపు తాడలో ఉంది. నిజమే కదా, మరి ఇప్పుడు ఎలా? ఆల్రెడీ తెచ్చేసా ఉన్నమాట. ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి. ఐ లవ్ యువర్ ఫిషింగ్. ఐ టు లవ్ ఫిషింగ్. ఏంటి, ఎందుకు వచ్చారు? మై డ్యూటీ ఇస్ ఆల్వేస్ టు రీచ్ ద బ్యూటీ. ఏంటది గిఫ్ట్? అలా రిమూవ్ చేసుకొని చూస్తారేం సార్, చెప్పండి. ఏం చెప్పంటో, అప్పుడే మర్చిపోయారా? ఇటేవో నేను చెప్తాను. రాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను. ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేశాను. ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఐ లవ్ యూ. అనేక మీరు చెప్పాలనుకున్నారు, చెప్పండి చెప్పండి చెప్పండి. నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చైన్ నీది కదా. చైన్ నాదేనా? లవ్ సుజాత గారిదే. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మర్యాదగా వెళ్ళండి. మీరు అలా మాట్లాడకండి. ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్. ప్లీజ్ న్యూసెన్స్ క్రియేట్ చేయకండి. గెట్ అవుట్. న్యూసెన్స్ కాదు, లవ్ సెన్స్. మేడం, మేరా దిల్ కా ధడకన్ బార్ బార్ దేఖో. ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫీలింగ్స్. చెప్తున్నాను కదా.
ఎవరా మీరు? ఏమిటి న్యూసెన్స్? ఏమ్మా ఎవరిల్లు? ఫ్లాట్లు అమ్ముకునేవాళ్ళ, పాత పేపర్ కొనుక్కునేవాళ్ళ. ఏమయ్యా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లవ్ ప్రాబ్లం సార్. మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. అబ్బా ఇందులో పెద్ద అర్థం కాబోడానికి ఏముంది? మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఓ తండ్రి కదా నువ్వు అడ్డుపడుతున్నావు, అంతే కదా? మాట అది కాదండి, మీకు అర్థం కదా, మీరు వెళ్ళండి. ఇప్పుడు అర్థమైంది, వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు, తండ్రిగా ఈడు అడ్డం పడుతున్నాడు, అంతే కదా? అయ్యో అది కూడా కాదు సార్, ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తున్నారు, కానీ ఆయనలో ఉన్న లవర్ మీకు కనిపించట్లేదు. అసలు లవ్ ఏమా సార్? ది పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్ ఏంట్రా? ఆ చూపేంట్రా, పుల్లలు గోపించింది అక్కడ ముందు పుల్లయి సమ్ముకునే వాళ్ళ ఉన్నావు, నీకు లవ్ ఏంట్రా? అసలు ఆ అమ్మాయికి నీకు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా? కాలి బీరు బాటిల్ ఎత్తుకెళ్ళే ఫేస్ నువ్వును. వెదర్ అదిరిందయ్యా. వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్ సార్. మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. మనలాంటి వాళ్ళు అంటాం ట్రయాంగిల్? నా యాంగిల్ మీకు అర్థం కాదులేండి. నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు. సితారా వస్తారా? కంట్రోల్ సార్, మీరు ఇప్పుడు అంకుశను రాశారు కదండి ఆవేశపడ్డానికి. లవర్ బాయ్ కొంచెం తగ్గండి. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్. మిమ్మల్ని ఆపలేం బ్రదర్. రండి. అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా తప్పులేదురా. అయ్యో ఓకే ఓకే. అదేంటండి అలా పడ్డారు? అదేంటో బ్రదర్, సితారను చూస్తుంటే పడే కొద్ది పడాలనిపిస్తుంది. అబ్బా బాగుంది కవరింగ్. వెళ్ళి రెండు బత్తాయి జ్యూస్ తీసుకురా, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. మీకు కొంచెం బుర్ర కావాలి సార్. ఆల్రెడీ గిఫ్ట్ నాదని తెలిసిపోయింది, ఇప్పుడు నేను జ్యూస్ తెచ్చాను అనుకోండి, లవ్ నాదని ఫిక్స్ అయిపోద్ది. వద్దు, అంత రిస్క్ ఎందుకులే, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఐ విల్ బ్రింగ్ మోసంబే జ్యూస్ ఫర్ యూ సార్. ఎక్కువసేపు లాక్కండి, ఊపిరి అడగపోతారు. అంటే అట చూడమాకండి, ఏదైనా మాట్లాడండి. ఏంట్రా మాట్లాడేది? వాడిని అడ్డం పెట్టుకుని నన్ను పడేయాలని ట్రై చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు వాడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడ్రా? బాబు రెండు బత్తా చూసేవ్వండి. వాడు వాడి పొట్ట ఇలా గాలి పిలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నాడా? పేపర్స్ అదవా, షీమ్లెస్ ఫెలో, షేప్లెస్ ఫెలో, మైండ్లెస్ ఫెలో. ఎవరో మన గురించి బాగా తలుచుకుంటున్నట్టున్నారు. టేక్ దిస్. ఆరెంజ్ గిఫ్ట్. అరే ఫ్రూట్స్ పూరా లెఫ్ట్ మే హై రే. ఈ ఆరెంజ్, ఈ ఆరెంజ్. ప్రేమ అంటే దానంతట అది రావాలి. ప్రేమించిన అమ్మాయికి దగ్గరకు ఉండాలనుకోవడం తప్ప కాదు, అమ్మాయి వద్దన్న వెంటపడ్డం తప్పు. ఇలా ఫోర్స్ చేస్తే లవ్ రాదు, చిరాకు వస్తుంది. నువ్వు పక్కన కూర్చొని టార్చర్ చేస్తున్నావు, అదిగో వాళ్ళు దూరంగా కూర్చొని చేస్తున్నారు. నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాళ్ళది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా. సూపర్ ఫిగర్ రా, నీకు వాళ్ళకి తేడా ఉందిరా. నాకు ప్రేమించడం తెలుసు, కానీ ఎలా చెప్పాలో తెలియదు. నాకు ప్రేమను పంచడం తెలుసు, ఒప్పించడం రాదు. నా ప్రేమను ఎవరితో పోల్చకు, నాకు నచ్చదు. ఇలాంటోళ్ళు అడుగడుగున ఉంటారు, నాలాంటోడు అరుదుగా ఉంటాడు. ఇప్పటిదాకా నాలోని లవర్ బాయ్ ని చూశారు, ఇక నుంచి నాలోని పవర్ ని చూస్తారు. ఏం జరిగింది? అపన్ బిఆర్ మార్ కే పొట్టీ కో లైన్ మార్ రే తో తేరే కో క్యా హో రా రే? ఏక్ సీటీ మారే తో జబ్బార్, అక్బార్, మల్లేష్, యాద్గిరి, సురేష్, ప్రణీత్, నవీన్, బాలు పురా పల్టానా తా అపన్ కా. క్యా రే, క్యా 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 ఆ క్యా ఢోరా క్యా? హై సర్. ఏయ్ క్యా హాత్ లగా రా క్యా తు? ఏయ్ క్యా రే ఇగ్నోర్ మార్ రా క్యా తు? రే 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 రే,
యాక్షన్ నీది కాదు, నాది. ఐఎమ్ కమింగ్. కొట్రా చెంగం సుజాత్ ఇక్కడ కొట్టు కొట్టు. చెప్తే అర్థం కదా, తెలుగు రాదా? కొట్టు కొట్టరా. చూస్తుందరా, నా పరువు పోతే ప్లీజ్ రా. ఒక్కనైనా కొట్టే ఛాన్స్ నాకు ఎవరా? ఇంకా చూస్తాను. ఏంటా మీ కాన్సెప్ట్? ఆడతోడు కొట్టించుకుంటారా? నన్ను కొట్టినవరా? నా ఇమేజ్ పెరగడం. సుజాత్ గారు ఎక్కడికి వెళ్ళారండి? అయ్యో బాబోయ్, నంది యాక్టింగ్ ఆపేరే. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాను, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గర్ లాగా ఒక్కనివరా ఒక్కనివరా అని ఎన్నిసార్లు అడిగాను, ఇచ్చావా? క్రెడిట్ మొత్తం నువ్వే కొట్టేశావు. సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే. అదేలాగా ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి, మీకు పడిపోయినట్టే.